వ్యక్తి. అందుకే ఎవరైనా సరే కారాగారవాసానికి వెళ్ళిపోయే ముందు కూడా మొదట స్మరించేది ఎవరిని అంటే వృద్ధురాలైపోయిన తల్లి ఉండిపోయిందని బాధపడుతూ ఉంటారు. ఇంతకన్నా వివరణ నేను చెయ్యక్కర్లేదు. పశ్చాత్తాపడేటప్పుడు మొదట గుర్తొచ్చేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మే. అమ్మ వృద్ధాప్యంలో బాధపడకుండా నేను ఇలా ఉండకుండా ఉంటే ఎంత బాగుండేదో అన్న మాట మనిషిని కాల్చేస్తుంది ఆ భావన. అందుకే శ్రీనాథ మహాకవి పట్టుకున్నాడు ఈ తత్వాన్ని. గుణనిధి ఉపాఖ్యానం మీకెవ్వరికీ తెలియంది కాదు. గుణనిధి చిట్ట చివర పశ్చాత్తాపం పొందే ముందు ఒక మాట చెప్పాడు. ఇక చచ్చిపోతాడనగా అన్నం కూడా దొరక్కుండా పోయిన నాడు ఒక మాట అంటాడు. అరుణ గభస్తిబింబముదయాద్రిపైన్ పొడతేరా గిన్నెలో పెరుగును వంటకంబు వడపందిలయున్ కుడువంగ పెట్టు నిర్భర కరుణాధురీణయగు అమ్మకు అమ్మ ప్రాణము 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 అమ్మయున్నదే హరహరా ఎవ్వరింక కడుపారగ పెట్టెదరిప్సితాన్నముల్ అన్నాడు. అప్పుడు ఏడిచాడు, నేను ఎన్ని తప్పులు చేసి రాత్రొచ్చి పడుకున్నా సూర్యోదయం అయ్యేటప్పటికీ గిన్నెలో పెరుగు అన్నం ఓ కూర వడపిందెలియున్. ఇప్పటికీ ద్రవిడ దేశంలో వడ్డిస్తూ ఉంటారు, చిన్న చిన్న మామిడి పందులు పులియ పెట్టి వడ్డిస్తారు. ఆ వడపిందెలయున్ కొని తెచ్చి కుడువంగ పెట్టు, పరమప్రేమతో నాన్నా తిను నాన్నా తిను అని నా నోట్లో పెట్టిన నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము అమ్మయున్నదే రాశీభూతమైన కారుణ్యం మా అమ్మ ఉన్నదే. అలాంటి అమ్మ లోకంలో ఎక్కడుంటుంది? హరహరా ఎవ్వరిక కడుపారగ పెట్టెదరి ఇప్సితాన్నముల్, ఇంకా నాకు కడుపారా అన్నం పెట్టేవాళ్ళెవరు? ఆ అమ్మ ఏడుస్తూ ఉంటుందే నా కొడుకు కనపడలేదని, ఇది చాలదా అని అప్పుడు ఏడిచాడు. నేను ఈ సందర్భంలో అమ్మ గొప్పతనాన్ని స్త్రీ వైశిష్ట్యాన్ని ఆవిష్కరించడం కోసం ఒక విషయాన్ని మనవి చేస్తాను. నేను ఒక అనుకొకప్పుడు ఒక సభకి వెళ్ళాను. ఆ సభలో తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి చిన్న వయస్సులోనే రైళ్లలోనూ వాటిల్లోనూ తిరిగి చిల్లర దొంగతనాలు చేస్తూ అక్కర్లేని వ్యసనాలకు అలవాటు పడిపోయిన పిల్లల్ని తీసుకొచ్చి సంస్కరించి చదివిస్తున్న ఒక సంస్థకి ముఖ్య అతిథిగా వెళ్ళా. ఆ రోజు ప్రసంగం చేస్తూ ఆ పిల్లల్ని అడిగా, మీ తల్లిగారెవరు మీ తండ్రి గారెవరు ఎక్కడుంటారని. వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు అంత మూర్ఖత్వానికి అలవాటు పడిపోయారు, వాళ్ళు చెప్పలేదు. నేను ఆ రోజు ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పా, మీ అమ్మగారు బహుశా ఎవరింట్లోనో దాసిగా ఉండి ఉంటుంది, నువ్వు మీ అమ్మకి చెప్పకుండా రైళ్లల్లో తిరిగి ఈ చిల్లర దొంగతనాలతో సుఖాలు అనుభవించవచ్చని వెళ్ళిపోయావు, మీ అమ్మ నువ్వు కనపడక ఇళ్లల్లో పాచిపని కూడా మానేసి అన్నం కూడా తినకుండా ఊళ్ళన్నీ వెతుకుతూ రైల్వే స్టేషన్ల దగ్గర బస్టాండ్ల దగ్గర నా కొడుకు కనపడతాడేమోనని మీ ఇంట్లో పాకలో ఎక్కడైనా నీ ఫోటో ఉంటే అందరికీ చూపించి తిరుగుతూ ఉంటే మీ నాన్న ఎన్నాళ్ళు తిరగతావే, పోయినవాడు పోయాడు ఇంటి పట్టునుండవని మీ అమ్మని కొట్టుంటాడు. దెబ్బలు తిని కూడా ఏడుస్తూ అన్నం కనపడినా నువ్వెక్కడో ఉండి తిన్నావో తినలేదో అని మీ అమ్మ అన్నం తినకుండా మంచం పట్టి శోకమూర్తి అయి ఉండి ఉంటుంది. నీవు కనపడితే చాలని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కన్నీటి మాటున ఎవరైనా నీలాంటి పిల్లాడు కనపడితే నువ్వేమో అని ఉలిక్కి పడి లేస్తూ ఉంటుంది. ఈ పాపం నిన్ను కాల్చదా మీ అమ్మ ఏడుస్తూ ఉంటే అని అడిగా. అది చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అందులో ఇద్దరు పిల్లలు ఆ రోజు రాత్రి నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉన్న ఊళ్ళు వాళ్ళ చిరునామాలు చెప్పి, అయ్యా మేము ఇక్కడ ఉన్నామండి, ఆ ప్రసంగం విన్న తర్వాత మేము ఇప్పుడు మా అమ్మని చూస్తామా అనిపిస్తోంది, మా అమ్మ ఆఖరి ఊపిరి తీయక ముందు వెళ్ళిపోవాలి మా అమ్మ దగ్గరికి, మమ్మల్ని మీరు పంపిస్తారా, దొంగ రైలు అలవాటు పడిపోయిన వాళ్ళం కాబట్టి ఎక్కి వెళ్ళిపోవా అంటే వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి దిగబెట్టేశారు వాళ్ళ అమ్మ దగ్గర. మేము అక్కడ చదువుకుని బాగుపడడం కన్నా మా అమ్మ దగ్గర ఇంకెప్పుడూ తప్పు చేయకుండా బతుకుతామన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా గొప్ప కాదు, అమ్మ అన్న మాట మనిషి మారడానికి ఔషధం, అమ్మ అన్న మాట పశ్చాత్తాపంలో కూడా చివరి హద్దు. ఎక్కడెక్కడ మనిషికి పునర్జన్మ ఉన్నా అక్కడక్కడ అమ్మ ఉండే ఉంటుంది తప్పకుండా. ఆ అమ్మతనం ఎక్కడుంటుంది అంటే స్త్రీ ఎందుంటుంది. అంత గొప్ప స్త్రీ వైశిష్ట్యం, ఈ జాతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు, మహాతల్లులు. ఒక రంగం కాదు, నేను ఎంతమందిని జ్ఞాపకం చేసుకోగలను, ఎంతమందికి నేను ఇవాళ పరమ సంతోషంతో వాళ్ళ పాదాల మీద మల్లెదండ వెయ్యగలను. కానీ
అటువంటి వాళ్ళని స్మరించకపోవడం కూడా దోషమే. ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఎంత కష్టపడి తెచ్చి, అసలు భారతదేశంలో స్త్రీ అంటే ఇంత గొప్పగా ఉంటుందని ప్రతిష్ట తెచ్చిన వాళ్ళు ఎందరో. ఒక రంగంలో వాళ్ళు కారు, ఎన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఉన్నారో. మనకి మీరాబాయి లేదు, భక్తిలో చిన్నతనం నుంచి కృష్ణ భగవానుడే భర్త అని నమ్మి సేవించి మహాతల్లి ఎన్ని కీర్తనలు పాడిందో, ఆయన ఉన్నాడు అని నమ్మి తండ్రి పంపించినటువంటి విషాన్ని తాగేస్తే కృష్ణ పరమాత్మ ఆ విషాన్నంతటినీ తాను పుచ్చేసుకుని పాలరాతి విగ్రహం నల్లగా అయిపోయింది. ఆమె అలాగే ఉంది. ఆమె నమ్ముకున్న కృష్ణుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం కనబడితే, ఆ రోజున అందరూ ఆవిడ కాళ్ల మీద పడితే కృష్ణాను ఇలా అయిపోవడం నేను చూడలేను అంటే మళ్ళీ నల్లటి విగ్రహం తెల్లగా మారింది. ఆ తల్లి చిట్ట చివరి రోజులో బృందావనంలో కీర్తనలు పాడుకుంటూ ఉండిపోతే ఆవిడ దగ్గరికి ఒక సాధువు బృందావనంలో ఉన్న వ్యక్తి కూడా విడితే ఆ సాధువు దర్శనానికి మీరాబాయి గారు వెళ్ళింది. ఆడవాళ్ళని లోపలికి రానివ్వం, ఆడవాళ్ళని చూడమన్నాడు ఆయన. ఆవిడేమి నిరుత్తురురాలు కాలేదు. ఆవిడంది, నాకు తెలిసి బృందావనంలో కృష్ణుడు ఒక్కడే పురుషుడు, కృష్ణుడు కాకుండా వేరొకరు కూడా పురుషుడు ఉన్నాడా అన్నావిడ. అది ఆవిడ భక్తి. ఈ ప్రశ్న మీకు మామూలుగా అనిపించచ్చు, కానీ ఆవిడ దృష్టిలో బృందావనంలో తిరిగే పురుషుడు కృష్ణుడు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ గోపికలే. ఆవిడికి లింగభేదం కనపడలేదు, అందరినీ గోపికలుగానే చూసింది. ఆ భావనతోనే కృష్ణుడి యందు ఐక్యమైపోయింది. ఇప్పటికీ మీరా భజన్స్ అంటే చెవి కోసుకుని పెట్టుకుని వింటారు. కవయిత్రి మొల్ల 3-4 రోజులలో రామాయణాన్నంతటినీ పూర్తి చేసింది మహాతల్లి. అంత గొప్ప రామాయణ రచన చేసింది. అటువంటి సాహిత్యంలో విదుషీయమణి. అలాగే భక్తితో ఈ దేశానికి సేవ చేయడానికి విదేశాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు ఎంత కీర్తి తెచ్చారో. ఒకరికి తల్లి కాదు, అందరికీ తల్లి అయి నిలబడ్డారు. ఒకప్పుడు ఎక్కడో విదేశాలలో జన్మించినటువంటి వనిత మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ ఆవిడ పేరు. ఆవిడ వివేకానంద స్వామి ప్రసంగాలు విని భారతదేశానికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆమె జీవితం భగవంతుడికి నివేదన చేసుకుంది కాబట్టి నీకు నేను ఈ పేరుంచుతున్నానని వివేకానంద స్వామి నివేదిత అని పేరుంచారు. తరువాతి కాలంలో ఆమె ఆశ్రమం మారిన తర్వాత సిస్టర్ నివేదిత, సోదరి నివేదిత అయింది. ఆవిడ, నేను ఎవరో ఒకరిద్దరు బిడ్డలకు తల్లిని కాను, ఈ లోకమంతా నా బిడ్డలే అని, ఎవరైనా ఆర్తి కలిగిన వాళ్ళు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఔషధం కొని ఇవ్వవలసి వస్తే ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాపి అడగడం కాదు. ఆవిడ ఆ రోజు అన్నం తినడం మానేసేసి ఆవిడ కొనుక్కోవలసిన వస్తువుల్ని త్యాగం చేసేసి ఆవిడ ఆ మిగిల్చినటువంటి డబ్బుతో ఔషధం కొని రోగులకు ఇచ్చేది. ఎంత మందికి పాఠశాలలు పెట్టి విద్య నేర్పిందో, అందరూ నా బిడ్డలే. చిట్ట చివర డార్జిలింగ్లో శరీరం విడిచిపెట్టేస్తే కలకత్తాలో ప్లేగ్ వచ్చినప్పుడు తన శరీరం గురించి భయపడకుండా స్వచ్ఛత గురించి పరిశుభ్రత గురించి ఎంత ప్రచారం చేసి ఆవిడ వీధులు తుడిచిందో. అటువంటి తల్లి డార్జిలింగ్లో శరీరం విడిచిపెట్టేస్తే ఆవిడ సమాధి మీద ఇవాల్టికి రాసి పెట్టి ఉంటుంది, విదేశాలలో పుట్టి భారతీయులకు తల్లి అయి తన సమస్తాన్ని భారతీయుల్ని బిడ్డలుగా భావించి పంచి ఇచ్చిన తల్లి సోదరి నివేదిత అని. ఒక్కొక్క తల్లి విదేశాలలో పుట్టి భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకుని అంతంత గొప్ప స్థితికి ఎదిగారు. అంత గొప్ప మహిళామణులు పుట్టినటువంటి జాతి ఏదో భక్తిలోనో లేకపోతే సేవలోనో కాదు, యుద్ధరంగంలో ప్రవేశించి వీరత్వం చూపించినప్పుడు కూడా ఆ మాతృత్వాన్ని మాత్రం మరిచిపోలేదు. వారణాసిలో పుట్టి ఎక్కడో ఝాన్సీని పరిపాలించేటటువంటి గంగాధర్రావుని వివాహం చేసుకుని లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి దత్తత స్వీకార పద్ధతి రద్దు చట్టం వల్ల తన రాజ్యమే పోతే తను పెంచుకున్నటువంటి దామోదర్రావుకి రాజ్యం దక్కడం కోసమని బిడ్డని అంతఃపురంలో వదిలేసి యుద్ధానికి వెడితే తను తిరిగి రానేమో, తను చనిపోతే బిడ్డని చిత్రహింసలు చేస్తారేమోనని మాతృత్వాన్ని వదులుకోలేక కన్నబిడ్డ కాదు పెంచుకున్న బిడ్డ, పెంచుకున్న బిడ్డ దామోదర్రావుని ఉత్తరీయంతో చీర కొంగులో బిగించి కట్టుకుని ముందు నుంచి పొడి చేస్తే తన గుండెల్లో బాకు గుచ్చుకుని చచ్చిపోయి బిడ్డ బతకాలని, తన కళ్ళ ముందు బిడ్డ మాత్రం చచ్చిపోకూడదని బిడ్డని వెనక కట్టుకుని యుద్ధానికి వెళ్ళి తాను చచ్చిపోయిన తర్వాత కొడుకు చచ్చిపోయేటట్టుగా యుద్ధం చేసిన మహాతల్లి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన గడ్డ.
ఎటువంటి మహిళామణులు, జాతికి ఎంత సంస్కృతి నేర్పిన తల్లులు. మహాతల్లి ఎవరు పేరు చెప్పేటప్పటికీ జాతి పులకిస్తుందో అటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. మహాతల్లి ఎటువంటి సంగీత విదుషీమణి, నిజంగా ఆవిడ ఆ తమిళ భాషలో ఉన్నటువంటిది ఆ రాజాజీ గారు రాసినటువంటి కీర్తన నాకు, కురై ఇళ్ళం గోవిందా అని ఒక కీర్తన పాడారు ఆవిడ. ఆ కీర్తన ఎంత గొప్పగా పాడారంటే మహాత్మా గాంధీ అంతటి వారు చెప్పుకునేవారు. నాకు సాధారణంగా కర్తవ్యతానిష్ట వలన నిరాశకి లోను కాను, నాకు ఎప్పుడైనా నిరాశ చేత ఆలోచన రాని స్థితిని పొందితే నేను వెంటనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క ఈ తమిళ కీర్తన వింటాను, కీర్తన వినగానే నాకు మళ్ళీ ఉత్సాహం పుడుతుందని చెప్పుకున్నారు. మహాత్మా గాంధీ గారు చనిపోతే సంతాప దినాలు 12 రోజులు కూడా ఈ కీర్తనే ఆ రోజుల్లో ఆకాశవాణి వినిపించింది. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు శరీరం విడిచినప్పుడు కూడా ఈ కీర్తనే వినిపించేవారు. ఎన్ని వేల కీర్తనలు పాడిందో ఆవిడ పాడిన భజగోవిందం ఇప్పటికీ ప్రతి ఇంటా వినపడుతుంటుంది. ప్రతి ఇంటా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే ఒక తల్లే. ఆ పెద్ద బొట్టు, బొట్టు కింద బొట్టు, ఆ కొప్పు, ఆ పట్టు చీర, ఆ తల్లి, ఆ మూర్తి చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో. ఇంత మందిని బిడ్డల్ని చేసి కొన్ని వేల కీర్తనలతో ఇంతమందికి దేశనాయకుల దగ్గర నుంచి స్వాతంత్ర యోధుల వరకు ఇంతమందికి శాంతినిచ్చినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వ్యక్తిగత జీవితంలో ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తో, ఎంత విధేయత కలిగిన భార్యయో, ఎంత సమున్నత మూర్తో చదివితే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇటువంటి స్త్రీలా ఈ జీవిత ఈ లోకంలో, ఈ భారతదేశంలో ఈ గాలి తగిలితే చాలా అసలు అటువంటి భావనలు వస్తాయా? అంత సమున్నతంగా జీవించిన వాళ్ళ, ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వాళ్ళ అనిపిస్తుంది. లతా మంగేష్కర్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పేరు ఎత్తాను కాబట్టి గుర్తొస్తోంది. ఆ దీననాథ మంగేష్కర్ గారికి 3 కుమార్తెలు, 3 కుమార్తెలతో కలిసి నాటక సంఘాన్ని స్థాపించి తినడానికి అన్నం లేకపోతే మహానుభావుడు నాటకాలు వేయిస్తే 3 కూతుళ్లతోటి కడుపు నిండా తినడానికి అన్నం ఉండేది కాదు. అలా మొదలుపెట్టినటువంటి జీవితం, తరువాతి కాలంలో ఆవిడ ఎన్ని వేల పాటలు పాడారు. ఇప్పటికీ లతా మంగేష్కర్ గారిలాగా పరమ భక్తితో పరమ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఉన్నవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. అంత భక్తి కలిగినటువంటి తల్లి, ఎంత భక్తితో ఎంత ఆర్ద్రతతో ఉంటుందంటే ఆవిడ పాడిన పాట ఏదో పాట నేర్చుకుని పాట పాడడం కాదు, పాట యొక్క భావాన్ని తెలుసుకుని ఆ భావంతో తాదాత్మ్యత పొంది ఆవిడ పాడిన పాటకి పక్షులు ఆగిపోతాయి. 1962లో భారతదేశం మీద చైనా దండయాత్ర చేసినప్పుడు ఆ తల్లి కచేరీ చేస్తున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు అక్కడే ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ దాడి గురించి ఆవిడ పాడినటువంటి పాట వింటూ ఉంటే నెహ్రూ గారి కన్నుల వెంట నీళ్లు బొట 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 కారాయి. సభలో ఆ తర్వాత ఎవరిని మాట్లాడమన్నా కంఠం పైకి రాలేదు, గాద్గదికమైంది. ఒక పాట పాడితే అలా పాట పాడగలిగినటువంటి విదుషీమణి, ఒక పాట కాదు కొన్ని వేల పాటలు అలా పాడి ఇంత మందికి తల్లి అయి జోలపుచ్చినటువంటి లతా మంగేష్కర్ పుట్టినటువంటి గడ్డ. వ్యక్తిగత జీవితంలో అంత కష్టాలలోంచి వచ్చి అన్ని కోట్లు సముపార్జించిన, నియమం తప్పకుండా, క్రమశిక్షణ తప్పకుండా, అంత పరమ భక్తితో కూడినటువంటి జీవితాన్ని గడిపినటువంటి తల్లి తెలుగునాట భానుమతి రామకృష్ణ. చిన్నతనంలో తినడానికి తిండి లేకపోతే ఉన్న అన్నం భానుమతి గారికి ఇతర అన్నదమ్ములకి పెట్టి, అన్నం లేకపోతే పెరట్లో ఉన్న బత్సలాకు కోసుకుని నీళ్లలో ఉడికించి ఉప్పు కారం వేసుకుని భానుమతి గారి తల్లి తండ్రి తిని తంబురా పట్టుకుని త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు పాడుకుంటూ నీరసంతో ఉరిగిపోతే ఎప్పటికైనా మా అమ్మ సంగీతాన్ని నేను మళ్ళీ నా కంఠం ద్వారా ప్రాణం పోసి మా అమ్మ నాకు ఏమి నేర్పిందో అవీతి వృత్తాలుగా చలనచిత్రాలలో నటిస్తానని గాడి దాటకుండా పరమ మర్యాదతో నటించి పరమ మర్యాదతో పాట పాడి అంత కీర్తి తెచ్చినటువంటి భానుమతి రామకృష్ణ పుట్టిన గడ్డ కాదా ఇది? ఆమె జాతి సంస్కృతి వైభవాన్ని నిలబెట్టిన తల్లి కాదా? శకుంతలాదేవి కంప్యూటర్ కన్నా కూడా చాలా ముందుగా లెక్కలు కట్టి 13 అంకెలు కలిగినటువంటి సంఖ్యని 13 కలిగిన అంకెలు కలిగిన సంఖ్యతో
గుణిస్తే ఎంత వస్తుందని అడిగారు. అది అక్కడ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లండన్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు కూర్చునుండగా 57 దాటిపోయిన తర్వాత వృద్ధాప్యంలో తండ్రికి పుట్టిన బిడ్డ, ఆ పిల్లని చిన్నతనంలో తీసుకెళ్లి కూర్చోబెడితే శాస్త్రవేత్తలు 13 అంకెలు కలిగిన సంఖ్యతో భాగిస్తే, గుణక హెచ్చవేస్తే ఎంత వస్తుందని అడిగితే 28 సెకండ్లలో చెప్తే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కే కింద ఆవిడ. అంతటి మేధాసంపత్తి కలిగిన విదుషీమణులు పుట్టినటువంటి గడ్డ. ఈ జాతికి కేవలము కీర్తి తెచ్చిన వారు పురుషులే కాదు, ఎందరు స్త్రీలు కీర్తి తెచ్చారు. అంత కీర్తి తెచ్చిన ఆ తల్లిదండ్రుల దగ్గర, భర్త దగ్గర అంత గౌరవంతో గీత దాటకుండా బ్రతికి 10 మందికి ఆదర్శంగా నడిచినటువంటి స్త్రీమూర్తులతో ప్రకాశించినటువంటి నేల ఈ నేల. అంత సంస్కృతి వైభవానికి మారుపేరు సరోజినీ నాయుడు. లండన్ వెళ్ళి చదువుకుని భారతదేశానికి వచ్చి నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బిరుదు పొంది అంత గొప్ప కవనం చేసి మహాత్మాగాంధీ గారితో కలిసి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని మహాతల్లి భారత జాతీయ కాంగ్రెస్కి ఆ రోజులలో అధ్యక్షురాలిగా, మొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసి ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేసి స్వాతంత్ర సమర యోధురాలుగా అంత కీర్తి గణించినటువంటి తల్లి. స్వాతంత్ర సంగ్రామంలో ఎంతమంది లేరు? మా కాకినాడ పట్టణానికి చెందిన దుర్గాబాయి దేశ్ముఖ్, ఆవిడ మా కాకినాడ పట్టణంలో పుట్టారు. నేను పుట్టిన ఊరి మీద నాకు ప్రేమ ఉండి మా అమ్మ అన్నట్టే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, మా కాకినాడ అండం తప్పు కాదు కదా, అది నాకు సంతోషమేగా. కాకినాడకి ఖమ్మానికి తేడా ఏముంది? అది కాతో మొదలైంది, ఇది ఖాతో మొదలైంది, అంతే తేడా. పక్క పక్కన ఉన్నవి, ఇదో ఊళ్ళు దూరంగా ఉన్నా రెండు పక్కనే. కానీ మా అమ్మ, నేను ఉన్న ఊరు అది తలుచుకున్నప్పుడు మా అని నేనంటే మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను, తప్ప తప్పు పట్టారని భావిస్తున్నాను. కాబట్టి మా కాకినాడలో పుట్టిన దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ఏమి ధైర్యం నా తల్లిది! చిన్న పిల్లగా 12వ ఏట ఖాదీ ఎగ్జిబిషన్ జరుగుతుంటే పావలా కాసు టిక్కెట్ ఉంటే తప్ప, బేడా టిక్కెట్ ఉంటే తప్ప లోపలికి పంపించద్దని చెప్పారు ఆ రోజుల్లో. చెప్తే ఆవిడ కౌంట్ ఆ ముందు ద్వారం దగ్గర నిలబడి వచ్చిన వాళ్ళ దగ్గర టిక్కెట్ చూసి చింపి పంపిస్తున్నారు. ఒక ఆయన కోటు వేసుకుని గులాబీ పువ్వు పెట్టుకుని బూట్లు వేసుకుని లోపలికి వచ్చాడు. పెద్ద మంది మార్బలంతో వస్తున్నాడు. ఆవిడ టికెట్ అంది. ఆయన తెల్లబోయి చూశాడు, టికెట్ లేదా అంది. అన్నాడు, వెళ్ళి కొనుక్కురా, పక్కకుండు, ఉన్న వాళ్ళని పంపాలంది. పరుగు పరుగున వచ్చారు మిగిలిన వాళ్ళు. ఆయన ఎవరో తెలుసా నీకో అన్నారు. నాకు తెలుసు, పండిట జవహర్లాల్ నెహ్రూ ఆయనది. మరి పండిట జవహర్లాల్ నెహ్రూ అని తెలిసి టికెట్ లేదని ఆపామే అంది. నేను ఉన్నది అందుకే ఇక్కడ. వెంటనే నెహ్రూ కారు కాబట్టి ఆ రోజుల్లో అన్నారు, ఇటువంటి పిల్లలు కావాలి స్వాతంత్ర సంగ్రామానికని డబ్బిచ్చి పంపించి టిక్కెట్ కొని పిల్ల చేతిలో పెట్టి చింపి పంపమని లోపలికి వెళ్ళారు. ఆ తరువాతి కాలంలో ఆ పిల్ల గాంధీ గారితో కలిసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఆమె కారాగారంలో ఉంటే ఒళ్ళంతా పచ్చి పుండైపోయేలా కొట్టేస్తే పక్కన ఒక పిల్ల చచ్చిపోయే ముందు పక్క జైల్లోకి వెళ్ళి ఆ పిల్లని రక్షిస్తే బ్రిటిష్ వాళ్ళు తెల్లబోయి నీకు ఏం కావాలి అని అడిగితే నన్ను విడుదల చెయ్యండి అని అడగలేదు. ఇంతమంది స్వాతంత్ర సమర యోధులతో పాటు కారాగారంలోనే ఉంటాను, నాకొక్క వీణ ఇవ్వండి, వీళ్ళకి నాకు కూడా మనశ్శాంతి కలగడానికి వీణ మీద కీర్తనలు పాడతానన్న మహాతల్లి దుర్గాబాయి దేశ్ముఖ్. ఆ తర్వాత మహిళల కోసం ఎన్ని పాఠశాలలు పెట్టారు, ఎన్ని కళాశాలలు కట్టారు, నా తల్లి ఎన్ని ప్రసూతి కేంద్రాలు పెట్టింది, ఎన్ని వైద్యశాలలు పెట్టింది, ఎంత కష్టపడింది, ఎంత వాళ్ళ కోసం పోరాటం చేసింది ఆవిడ. అటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ భారతదేశానికి ఆర్థిక మంత్రి చేసిన సిడి దేశ్ముఖ్ ఆవిడ యొక్క భర్త, ఒక కేంద్ర మంత్రికి భార్య అయ్యుండి కూడా సామాన్యుల యొక్క సేవలో తరించిపోయింది తప్ప ఎన్నడూ గీత దాటడం కానీ, అతిశయంతో ప్రవర్తించడం కానీ, ఎరగనటువంటి జాతి ఖ్యాతి నిలబెట్టినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ పుట్టినటువంటి గడ్డ. ఆమె తేల కీర్తి భారతదేశానికి. ఎంతమంది పురుషులు ఎంత ఖ్యాతి తెచ్చారో స్త్రీమూర్తులు కూడా అంత ఖ్యాతిని తీసుకొచ్చారు. సామాన్యులు కారు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ దేశం వచ్చినటువంటి మహాతల్లి మదర్ థెరీసా ఒకనకొకప్పుడు కలకత్తా వీధులలో తన చేతులలోనే ఒరిగిపోయింది, ఒక వ్యాధిగ్రస్తురాలైనటువంటి స్త్రీ. ఇలా ఏ రోగి తన చేతులలో ఒరిగిపోకూడదు అనుకుంది, కర్తవ్యత దీక్ష పొందింది. కొన్ని కోట్ల మందికి తల్లినవుతాను, కుష్ఠవ్యాధిగ్రస్తుడైనా సరే తల్లినై సాకుదవుతాను, నేను ఇవాళ ఈ దృఢ సంకల్పంతో వెళ్ళిపోతున్నాననుకుని 5 రూపాయలు ఒక పాత బకెట్,
రెండు తెల్ల చీరలు పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంటే ఆ పక్కనున్న వాళ్ళు నవ్వారు. ఒక పాత బకెట్టు 5 రూపాయలు రెండు తెల్ల చీరలతో కొన్ని కోట్ల మందికి అన్నం పెడతావా, రోగాలు మాన్పిస్తావా అని అడిగారు. మీకు కనపడుతున్నది ఈ బకెట్టు 2 చీరలు 5 రూపాయలు, అంతకన్నా గొప్ప సంకల్ప సిద్ధి నాలో ఉంది, ఆ సంకల్పంతో సాధిస్తానంది. నిర్మల హృదయ్, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకనకొకప్పుడు ఒక రిక్షా కార్మికుడు ఆవిడ దగ్గరికి వచ్చాడు. అందరిలాగే ఆయన ఏదో రోగగ్రస్తుడేమో, ఏదో ఆర్తితో వచ్చాడేమో అనుకుంది ఆవిడ. ఆయన వచ్చి అన్నాడు, అమ్మా నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలకి పరవశించిపోయానమ్మా, నా వంతు విరాళంగా ఈ 1 రూపాయి కాసు ఉంచుకో తల్లి అని ఇచ్చి వెళ్ళాడు. ఆ రూపాయి కాసుని పదిలంగా బొడ్డులో దోపుకుని ఉండేది మదర్ థెరీసా. ఆవిడికి ఒకప్పుడు నోబెల్ ప్రైజ్ వస్తే, నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, శాంతికి ఇస్తే, నోబెల్ ప్రైజ్ ఒక పక్కన పెట్టి రూపాయి కాసు ఒక పక్కన పెట్టి, ఇది ఈనాడు నాకు వచ్చిన నోబెల్ ప్రైజ్, నేను చేసిన సేవకి సంతోషించిన ఒక సామాన్యుడిచ్చిన నోబెల్ ప్రైజ్ ఈ రూపాయి కాసు అని చెప్పుకుంది. ప్రేమతో ఇచ్చిన కానుక ఎంత గొప్పదో చెప్పడానికి ఎవరు తన దగ్గరికి వచ్చినా వాడిన అగ్గిపుల్లైనా సరే నాకు ఇవ్వండి అని అడిగింది. ఎక్కడో పుట్టిన ఈ దేశానికి వచ్చి భారతరత్న పొంది, నోబెల్ ప్రైజ్ పొంది, కొన్ని కోట్ల మందికి తల్లిగా నిలబడి, భారతీయురాలుగానే శరీరం విడిచిపెట్టి ఈ జాతికి ఖ్యాతి తెచ్చినటువంటి మహాతల్లి మదర్ థెరీసా కాదా? క్రీడలలో సామాన్యులైన వాళ్ళున్నారా? ఆ ఎన్ని మాటలు నిజంగా టెన్నిస్లో అసలు ఎవరు ఊహించని రీతిలో ఆ తల్లి నవరతిలోవా, ఆ రోజుల్లో స్టిఫీ గ్రాఫ్ లాంటి క్రీడాకారిణిలున్న 34 సంవత్సరాల వయస్సులో కూడా వింబుల్డన్ ఆడగలిగింది అంటే ఆమె క్రమశిక్షణ అటువంటిది. మొక్కవోని ధైర్యంతో ఆవిడ పొందినన్నిసార్లు విజయం పొందిన వాళ్ళు ఎవరూ లేరు. మార్టినా నవరతిలోవా అంత బాగా ఆడి ఖ్యాతి తేలా అంతరిక్షంలోకి వెళ్ళింది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమలో రోజు కూలీగా పనిచేసేది, టైర్ల కర్మాగారంలో పనిచేసేది. వచ్చిన కూలి డబ్బులు దాచుకుని ఆమె విమానంలో వెళ్ళి పారాజూట్లో దూకి సాహసాలు చేయడంలో గొప్ప పరిశ్రమ చేసింది వాలంటీనా తెరిష్కోవా, రష్యాకి సంబంధించిన మహిళ. అంత సాహసం చేస్తే ఆవిడ యొక్క ధైర్యానికి మెచ్చుకుని ఆవిడికి ఆవిడని అంతరిక్షంలోకి పంపారు, మొదటి మహిళ అంతరిక్షంలోకి వెళ్ళి రాలా. అలాగే సునీతా విలియమ్స్ దాదాపు 6 నెలల పాటు అంతరిక్షంలో ఉంది. ఆవిడ ఒకప్పుడు ఐఐటి బాంబేలో ప్రసంగం చేయడానికి వెడితే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఏ వస్త్రాలు వేసుకుందో ఆ వస్త్రాలే వేసుకుని పిల్లలను ఉద్దేశించి ప్రసంగించడానికి వెడితే పిల్లలందరూ ఎంత మురిసిపోయారో. భూమ్యాకర్షణ శక్తి లేక గదిలో ఇలా తేలుతూ ఉండడంలో అరికాలు నేల మీద పెట్టడం కుదరదు కాబట్టి ఆగవలసి వస్తే ఈ కాలే దేనికో ఇలా అడ్డంగా పెట్టి ఆపుకుంటే అరికాలుకున్న మందంగా ఉండే తత్వం పాదం యొక్క పైభాగానికి వచ్చేసింది. 6 నెలలు అంతరిక్షంలో వ్యోమగామిగా ఉండి భూమి మీదకి దిగినటువంటి ఒక స్త్రీ అంత గొప్పది ఆవిడ ధైర్యంగా చెప్పుకుంది. అంత అంతరిక్షంలో 6 నెలలు ఉన్నా నేను భయపడకపోవడానికి 2 కారణాలు. నేను అంతరిక్షంలోకి కూడా నాతో పట్టుకెళ్ళినవి 2, 1 వినాయక ప్రతిమ, 2 భగవద్గీత. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ 2 పట్టుకెడతాను. వినాయకుడు నా చెంతనుండగా, భగవద్గీత నా పక్కనుండగా నాకు అపజయం లేదని చెప్పుకుంది. ఆ 2 తనతో పాటు అంతరిక్షానికి కూడా పట్టుకెళ్ళింది. అటువంటి సునీతా విలియమ్స్ ఈ జాతిలో పుట్టి ఖ్యాతి తీసుకురాలేదా? ఎంతమంది తల్లులు, ఒకరా ఇద్దరా? రాణి రుద్రమదేవి ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడుగా పెరిగి కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని నిలబెట్టడానికి యుద్ధాలు చేసి అసలు ఎవ్వరూ ఊహించని రీతిలో కాకతీయులకు ఓరుగల్లులో కోట కట్టి మహాతల్లి తన మనవడైనటువంటి ప్రతాప రుద్రుణ్ణి తీసుకొచ్చి దత్తత చేసుకుని పట్టాభిషేకం చేసి ఈ జాతికి అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి స్త్రీమూర్తిగా నిలబడిపోలేదా? ఎంతమంది విదుషీమణులు, ఒకరా ఇద్దరా? అసలు దేశ గౌరవాన్ని సంగీతంలో కానివ్వండి, భక్తిలో కానివ్వండి, కవనంలో కానివ్వండి, క్రీడల్లో కానివ్వండి, అంతరిక్ష శాస్త్రంలో కానివ్వండి, శాస్త్రవేత్తగా కానివ్వండి, పరిపాలనా రంగంలో సిరిమావో బండారునాయక కానీ, మార్గరెట్ థాచర్ కానీ, భారతదేశాన్ని కొంతకాలం పరిపాలించిన శ్రీమతి ఇందిరాగాంధీ కానీ, ఎంతమంది విదుషీమణులు దేశ పరిపాలనలు చెయ్యలేదు? అందరూ ఎంత ఖ్యాతిని సముపార్జించారు వ్యక్తిగత జీవితంలో చిన్న మచ్చని పొందకుండా. వ్యక్తి